6 लाख रुपए मां लेती गांजा जब्त, पुलिस कमिश्नर नागाराजू की प्रेस कॉन्फ्रेंस। निजामाबाद टू टाउन पुलिस स्टेशन हुदूद में वाक़े शिवाजी नगर गवर्नमेंट ITI कॉलेज ग्राउंड में 4 अफराद को मुश्तबा हालत में नजर आने पर टास्क फोर्स टीम ने इन्हें हिरासत में लेकर तलाशी लेने पर इनके पास 22 स्माइल टीन बॉक्स और 700 ग्राम खुश्क गांजा बरामद हुआ। इसी तरह आरमूर के गोविंदपेट में एक्साइज एंड इन्फोर्समेंट टीम ने धावा करते हुए एक मुश्तबा शख्स को हिरासत में लिया और इसके कब्जे से 18 स्माइल लिक्विड गांजा टीन बॉक्स बरामद किए। निजामाबाद पुलिस कमिश्नर KR नागाराजू ने पुलिस कमिश्नरेट कॉन्फ्रेंस हॉल में मुनक्किदा सहाफती कॉन्फ्रेंस में गिरफ्तार किए गए 6 मुंजलिमीन और जब्त किया गया लिक्विड गांजा टीन बॉक्स को मीडिया के रूबरू पेश किया और बताया कि जब्त किए गए गांजे की मालियत 6 लाख रुपये है। इस सिलसिले में मिलावत किशोर, मिलावत दरबार, मान सिंह, अकुला अजय, सुधीर और खाजा भी मुलजमिन को गिरफ्तार करके रिमांड के लिए भेज दिया। इस प्रेस कॉन्फ्रेंस में एडिशनल DCP अरविंद बाबू, एक्साइज सुपरिटेंडेंट नवीन चंद्रा, ACP वेंकटेश्वर, CI वेंकटेश, टू टाउन SI परमेश्वर मौजूद थे। మరియు మా టాస్క్ ఫోర్స్ రెండు కలిసి ఈరోజు 5 అరెస్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా 5 మీరు అంటే ఎంతండి సో దట్ ఈ యొక్క ఈ రేట్లో సక్సెస్ఫుల్గా మాకు శ్రమకు తగ్గ ఫలితం దొరికింది. మా టీమ్స్ చాలా అర్నేషన్గా కష్టపడి ఇన్ఫర్మేషన్ పెట్టి ఈరోజు సుమారుగా 40 గాంజా లిక్విడ్ బాటిల్స్, తర్వాత డ్రై గాంజా 700 గ్రామ్స్, 4 సెల్ ఫోన్లు, 2 బైక్స్ సీజ్ చేయడం జరిగింది. మీరు చాలా గత రోజుల నుండి మన నిజామాబాద్కు సప్లై చేస్తున్నారు గాంజా. మీరు ఫోన్లు పరిశీలిస్తే ఒక్కొక్కరి ఫోన్లో సుమారుగా 100 మంది స్టూడెంట్స్ కంటే ఎక్కువ ఉన్నారు పిల్లలు, అన్ని వర్గాల వారు. ఆ కాలేజ్ తీస్తే ఆశ్చర్యం కలుగుతుంది. సో ఇది ఒక పెద్ద బ్రేక్ త్రో మన నిజామాబాద్కి అని చెప్పచ్చు మనం. ఎందుకంటే దీని ద్వారా మనం అత్యధికంగా అందరినీ ఆ ఫోన్ బుక్లో ఉన్న లిస్ట్ తీసి అందరినీ కౌన్సిలింగ్ కానీ మరొకసారి దొరికితే కేసులు కానీ పెట్టడానికి ఏది ఉంటుంది. ఎందుకంటే వీళ్ళంతా డ్రగ్ డీలర్స్, ఇంత పెద్ద ఎత్తున చేయడానికి నేను చేసినందుకు హృదయపూర్వకంగా అందరినీ మా టీంను అభినందిస్తున్నాను. ముఖ్యంగా కమిషనర్, ఎక్సైజ్ కమిషనర్ గారు నా వెంటబడి, సారీ ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారు మా వెంటబడి చాలా నన్నైతే 2 రాత్రులు నిద్ర లేకుండా మీరు క్షమించిన నరేంద్ర బాబు, నేను ముఖ్యంగా వేణుమాధవ్ టాస్క్ ఫోర్స్ ఎక్సైజ్ చాలా చాకచక్యంగా ఇన్ఫర్మేషన్ లాక్కొచ్చిండు. దానికి తోడు మా ఎస్ఐ రామకృష్ణరావును టాస్క్ ఫోర్స్ ఏ విధంగా పట్టాలని ప్లాన్ చేసుకుని వీటిని వాళ్ళ అప్లో తీసుకోవడం జరిగింది. సో వీటిని అందరినీ నేను అభినందిస్తున్నా. వీరు చాలా రోజుల నుండి ఈ సప్లై చేస్తున్నారు ఆశీష్ అనే ఇక ఇంజక్షన్ గాంజా ఆయిల్ అంటారు దీన్ని, ఆశీష్ ఆయిల్ అంటారు. ఈ ప్లస్ ఈ పాకెట్స్ ఒక్కొక్కటి 1000 రూపాయలు అంటే చిన్నగా స్మాల్గా ఇంత చేసి 1000 రూపాయల చొప్పున అమ్ముతున్నాను. వీళ్ళు అన్ని వర్గాలు అంటే స్టూడెంట్స్ నుండి మొదలుకుంటే ఆటో డ్రైవర్లు, తర్వాత స్మాల్ లేబర్స్, డే టు డే లేబర్స్ అందరికీ సప్లై చేస్తున్నారు. ఇంకా మనకి ఇంపార్టెంట్గా ఒక బస్ స్టాండ్లో కాజాబి అనే ఒక మహిళ ఉంటుంది, ఆమె స్కాండింగ్ ఉన్నది, ఆమె కూడా త్వరలో మేము చేస్తాం. ఇదంతా సప్లై అక్కడికి వచ్చి కంపెనీ ఉంటుంది, అక్కడ నుండి అడుగుతుంటారు. ఈ వీటిని నా కమిషనర్ తరఫున, మా యొక్క కమిషనరేట్ తరఫున అందరినీ ఎక్సైజ్ SP గారిని, అలాగే మా SP గారిని అందరినీ, నేను మా ACP నిజామాబాద్ టౌన్ కూడా చాలా ఎంత అంటే బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా దగ్గర ఉండి క్లోజ్గా అందరినీ మానిటరింగ్ చేసుకొని అరెస్ట్ చేయడం జరిగింది.